నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయా డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేవైఎం మరియు బీజేపీ నాయకులు తహసీల్దార్ శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు మానేకల్ల వెంకట్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు నరేష్ యాదవ్, రామాయంపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితర బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మెమెంటోం అందించడం జరిగింది. అది నిరుద్యోగ అభివృద్ధి మరియు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయాలని కేసీఆర్ గారిని కోరుతూ ఎంఆర్ఓ గారికి మెమెంటోం అందించడం జరుగుతుంది. ఈ కేసీఆర్ గారు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకుండా మరియు నోటిఫికేషన్లు వేయకుండా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ తాగుబోతులకు మాత్రం ఈ తెలంగాణ ఒక అడ్డాగా మారింది. దీని పట్ల బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ గారిని కోరడం జరిగింది. ఇది మరింత ఎక్కువ జరిగింది అనుకో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మనము తెలంగాణ తెచ్చుకున్నామో ఇదే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చినామంటే నీళ్లు నిధులు నియామకం అని చెప్పుకొని తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కేసీఆర్ గారు అధికారం రాగానే విద్యను, ఎవరైనా విద్య లేని వాడు వింత పశు అంటారు, విద్యను ఇంప్రూవ్ అయినప్పుడు ఎలా అభివృద్ధి తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేది విద్య, విద్యతో జ్ఞానం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ అవగలుగుతాం, సెల్ఫ్గా జాబ్లు ఆ జ్ఞానంతో జాబ్లు చేయడం మాత్రమే తెలంగాణ అభివృద్ధి చేయబడుతుంది. కానీ ఈ రోజున ఈయన చేస్తున్న ఘనకార్యం ఏంటి అని అంటే తాగుబోతులు చేస్తున్న ఓదికు, ఓదికు సోమరులు చేస్తున్న ఓదికు, ఈ విధంగా వేసుకుంటూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈయన నాటకాలు ఆడడం జరుగుతుంది. మేము చెప్తున్నాం తస్మ జాగ్రత్త, బీజేపీ నుంచి వారింగ్ ఇస్తున్నాం ఏంటంటే దయచేసి ఇక్కడైనా మీరు సోయి తెచ్చుకొని ఉద్యోగులు 2 లక్షల ఉద్యోగులు ఖాళీ ఉన్నాయి. ఇప్పటికీ ఉద్యోగులు ఉన్నా అవి పక్కన పెట్టి మభ్య పెట్టుకుంటా నోటిఫికేషన్లు ఇవ్వకుండా మభ్య పెడుతున్నాడు. అలాగే డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకున్న యువకులు మాకు జాబ్ రాదేమో ఇంకా అని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా కూడా కేసీఆర్ ముద్రనిద్రలో కుంభకరణ లేక పండుకొని దీనికి యువకులకు చనిపోతున్న కారణమవుతున్నాడు. అదేవిధంగా మన మున్సిపాలిటీకి కానీ మన మెదక్లకు కానీ అది బైన్స్లకు కానీ బాలడ కానీ టెండర్లు మన నోటిఫికేషన్లు ఇస్తున్న కానీ ఉద్యోగాలకు నిరుద్యోగాలకు వృత్తి ఇస్తా అని చెప్పి అట్లా మర్చిపోయినాడు. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేస్తలేడు. దీని మీద భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది, కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేవా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. కానీ సంవత్సరానికి అదేవిధంగా ఏదైతే గల్లీకో పర్మిట్ రూము, గల్లీకో వైన్స్, అదేవిధంగా ఊరుకో బెల్ట్ షాప్ అన్నట్టుగా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నట్టయితే ఈరోజు తన ఖజానా నింపుకోవడానికి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క వైన్స్లను పూర్తిగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా మద్యంతో నింపేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క వైన్స్ల పైన మద్యం దుకాణాల పైన ఉన్నటువంటి శ్రద్ధ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి నిరుద్యోగుల పైన ఎందుకు లేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైతే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే నిరుద్యోగ వృత్తి రాబోయే రోజుల్లో వెంటనే ప్రకటించకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము.